అన్నీ ఉన్నాయి కదా మా ఒకటి బస్తా 100 రూపాయలు దాంతో కట్టింగ్ పోతుంది లేకపోతే దానికి అదనంగా కట్టింగ్ పోతుంది అదే మరి తరుగు వస్తా ఉంది అది మూడు వస్తున్నాయి మూడోది మీరు ఇక్కడ నుంచి లారీ పెట్టుకుని మీరే పంపించండి ఇచ్చి మిగిలితే ఇప్పుడు నీకు ఏంటి ఇప్పుడు 300 సారి వేసుకెళ్ళామండి 30 ఏళ్ళు కట్టుకున్నారు గోతాలు కూడా చిల్లులు పడిపోయినాయి కదా అన్ని గోతాలు కూడా చిల్లులు పడిపోయి సగం నీళ్ళు దారిలో కూడా పోతుంది 100 రూపాయలు కట్టించేసుకుంటున్నారు అన్ని ముందు డబ్బులు ఎట్టుకెళ్తారు కానీ కటింగ్ దాన్ని చెప్పరాకేమండి దాన్ని లోడ్కు మేమే పట్టుబడి నందమూరులో ఎంత ఉంటారు ఉంటామండి అందరం చిన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళందరూ ఏం చేయమంటే నన్నే చేస్తే ఇది మీకు న్యాయం జరుగుతుంది తన అధికారం అధికారం లేము కానీ ఏం చేస్తే మీకు న్యాయం వస్తుంది రావడానికి కాదమ్మా ఎలక్షన్ ఇంకా 6 నెలలు 10 నెలలు సరే సరే అది కాదు ఇప్పుడు ఏం చేయాలి మీకు న్యాయం పెట్టాలి రావడం వల్ల ధాన్యం తోలుకెళ్తున్నారండి అదే న్యాయం జరిగిందా కంగారు పడిపోయి నీతం అప్పుడెప్పుడు ఈ సమస్య అప్పుడెప్పుడు ఈ సమస్య వర్షాలు వస్తాయి కదా వర్షాలు వస్తున్నాయి సంచులు పంపించాలి కదా రైతులు ఆదుకోవాలి కదా ధాన్యం రోడ్డు వచ్చింది లారీలు పెట్టాలని లారీ పెట్టాలి